15 నిమిషాల్లో టిఫిన్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రైస్ తో చాలా చాలా రకాలుగా టిఫిన్స్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం ఒక కొత్త రకాన్ని చూద్దాం. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా ఒక 1 అవర్ బియ్యం నానాలి. ఇలా నానిన బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇందులోకి మనము ఉడకబెట్టుకున్న పొటాటోని ఇందులోకి వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నిటిని బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా, సోలా పొడి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పదహైదు నిమిషాల్లో రెడీ అయిన టిఫిన్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంది. అందరూ ట్రై చేయండి. ఇందులోకి బుడ్డల చట్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది.